ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనములు. పుస్తకములో మాత్రమే ఉండే వక్రీకరణ ఇప్పుడు షార్ట్ మూవీ రూపంలో కానీ వచ్చింది. ఈ మతోన్మోదుల బ్యాచ్ యేసు అందరినీ నరకంలో వేస్తాడు, నరకం నరకమని భయపెడుతున్నారని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాస్తవంలో బైబిల్ కన్నా ఎక్కువగా హిందూ గ్రంథాలు వివరిస్తుంది. ఇది మర్చిపోయి మజ్జిగను నీళ్ళు పోస్తున్నారు. అయితే మెజారిటీ ఇప్పుడు ఎవరు ఎక్కువ భయపెట్టినట్టు, అయినా మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పడం లేదు అనేది మూర్ఖత్వం. ప్రతి వానికి ఉన్న స్వేచ్ఛలో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లోనే మాట్లాడుతున్నాడు. నరకం గురించి చెప్పకపోతే ప్రజలు ఎట్లా తెలుసుకుంటారు? ఆత్మ యొక్క ఫైనల్ డెస్టినేషన్ నరకమే కదా. ఈ సింపుల్ కౌంటర్ మూవీతో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని తరమిగొడుతూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని డిస్ప్రూవ్ చేసేది. ప్రసంగి అన్నాడు, అన్నిటికీ సమయం ఉంది, అయితే ఇది సెటిల్మెంట్ సమయం కాబట్టి సెటిల్మెంట్ చేసేద్దాం. ఈమె పేరు లిల్లీ. థర్డ్ జెండర్గా గుర్తింపబడుతున్న ఈమె ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించింది. ఈ హిజ్రా బాంద్రా సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ బాధ ఎక్కువై హైదరాబాద్కు చేరుకోయింది. ఒక సువార్త ట్రాక్ ఈమె జిందగీ ట్రాక్ని మార్చేసింది. సిగ్నల్ దగ్గర చప్పట్లు కొట్టే ఈమె ఇప్పుడు ప్రభు కొరకు చప్పట్లు కొట్టు ఆరాధిస్తుంది. ఎవరు కావాలి? క్రైస్తులేనా? ఇది మా హమాం కాదు, రక్షణాశక్తి కాంపౌండ్. లోపలికి రండి. అది మీ డౌట్స్ అన్ని సంకలో పెట్టుకుని లోపలికి వచ్చేయండి. కూర్చోండి, కూర్చోండి. సర్తో ఏం పని? షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేయడానికి వచ్చాను. లిల్లీ ఎవరితను? మిమ్మల్ని కలవడానికి వచ్చారు అయ్యగారు. ఎస్, మీతో షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేయడానికి వచ్చాను. డిస్కషనా? రండి. చెప్పండి సార్. బ్రదర్, నా పేరు ఓబిలేసి తిమ్మరసు ప్రసన్నాంజనేయులు. అయితే నన్ను షార్ట్ అండ్ స్వీట్గా ఓటీపీ అంటారు. మీతో షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేద్దాం వచ్చాను. ఎంతైనా మీరు ప్రభు గొర్రెలు కదండి. చూడండి సార్, బర్రెల్లో మూడు రకాలు ఉంటాయి. మొదటిది బూతు బర్రె. ఈ బర్రెకి బూతు తప్ప ఇంకేమీ తెలియదు. స్క్రిప్చర్స్ అయితే అస్సలే తెలియదు. రెండోది వచ్చి వక్రీకరణపు బర్రె. ఈ బర్రె వక్రీకరణం చేసే దాంట్లో ఎత్తిన చెయ్యనమాట. వాక్యాన్ని వెనక ముందు చేసేసి మేమేదో సాధించినట్టు తమ భుజాలను తామే కొట్టుకుంటా ఉంటారు. హిందూ సముదాయాన్ని మెప్పించే ప్రయత్నంలో ఉంటారు. కొన్నిసార్లు హిందూ సెంటిమెంట్స్ని వాడుతూ ఉంటారు. మూడోది గుడ్డి బర్రె. ఈ బర్రెకి అది నిజమని తెలుసు, అయినా కానీ మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతూ ఉంటుంది. మేం పట్టిన కుందేలికి మూడే కాలని ప్రూవ్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూడు బర్రెల్లో మీరే బర్రెనో తేలిపోతుంది. తమ్ముడో, సరే స్టార్ట్ చేద్దామా? సార్, స్టార్ట్ చేసేకన్నా ముందు నాకు ఒక క్లారిటీ ఇచ్చేయండి. మీరు హిందూనా, క్రైస్తవుడా, నాస్తికుడువా? నేను భారతీయుడిని. నేనేమి, సాగర సంగమా, స్వాతిముత్యమా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఇండియన్నే. ఎస్కిమోస్లా కనబడుతున్నారా మీకందరూ?
అయినా మీకు ఒక మాట చెప్తాను, ఇండియన్ అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఓ రక్షన్ అనిపించుకోదా? ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి, అక్కడ నేషనాలిటీ అంటే ఇండియన్ అని మెన్షన్ చేయాలి, రిలీజన్ అన్నప్పుడు ఇండియన్ అని మెన్షన్ చేస్తే అది రిజెక్షన్ అవుతుంది భయ్య. రిజెక్షన్లు ఎందుకు వస్తారు కదా? ఇప్పుడు ట్రై కలర్ ఫ్లాగ్ మీద మీకే భక్తి ఉన్నట్టు, మిగతా వాళ్ళకి కుయుక్తి ఉన్నట్టు కదా. అయినా శ్రీదేవి గురించి అడిగితే పూలందేవి గురించి ఎందుకు చెప్తారు? సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం సార్. భగవద్గీత నుంచి మాట్లాడతారో, భావోద్వేగంలో మాట్లాడతారో మీకే వదిలేస్తున్నాను సార్. హరియాణా నుంచి మాట్లాడతారో, పురాణం నుంచి మాట్లాడతారో మీకే వదిలేస్తున్నాను సార్. వేదా నుంచి మాట్లాడతారో, సీదా సాదాగా మాట్లాడతారో మీకే వదిలేస్తున్నాను సార్. సరే సార్. కామన్ సెన్స్ లో మాట్లాడతారో, నాన్ సెన్స్ లో మాట్లాడతారో అది మీకే వదిలేస్తున్నాను సార్. ఓవర్ యాక్షన్ లో మాట్లాడతారో, సైన్స్ ఫిక్షన్ లో మాట్లాడతారో, సైన్స్ యాక్షన్ లో మాట్లాడతారో అది మీకే వదిలేస్తున్నాను సార్. ఏదేమైనా గానీ కంఫర్ట్ గా మాట్లాడుకుందాం, ఏమంటారు? మీకు నాతో కంఫర్ట్ ఉందా? ఆబ్వియస్లీ ఉంది. ఏది నీ కంఫర్ట్ చూపించు. ఇదిగోండి కంఫర్ట్. లిల్లీ ఏమిది? కంఫర్ట్ అడిగారు కదా అయ్య గారు, అందుకే తీసుకొచ్చా. తీసుకెళ్ళు. పాపం ఒప్పుకుంటే పరలోక రాజ్యం, ఒప్పుకోకపోతే నరకమా? నరకం నరకం అని చెప్పి మనుషులన్నీ భయపడుతున్నారు. ఓటిపి గారు, నరకం గురించి చెప్తే భయం అవుతుందండి. ఎవరు సెక్షువల్ గా టెంప్ట్ కారు? అయినా ప్రతి మతంలో నరకం గురించి వివరించబడింది. బైబిల్ ఏమి కొత్త కాదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? సింపుల్ గా అగ్ని ఆరదు, పురుగు చావుదని చెబుతుంది. అయితే మీ గరుడ పురాణంలో ఈ విధంగా రాయబడి ఉంది, వేలలో నరకాలు ఉన్నాయి, అవన్నీ వివరించడానికి అసాధ్యమని. అందుకే ప్రధానమైన వాటిని వివరిస్తానని చెప్పబడింది. ఇంకా మీ దాంట్లో కుంభిపాకం అనే ఒక నరకం ఉంది. ఈ నరకంలో నూనెలో వేసి పాపుల్ని బాయిల్ చేస్తారంట. ఏ నూనె అది? గ్రౌండ్నట్ ఆయిలా, కోకోనట్ ఆయిలా, రిఫైండ్ ఆయిలా, లేకుంటే ఒలివా నూనెనా? పోనీలే బ్రదర్, ఇన్ని బాండీలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? సరే, ఇంకొక నరకం ఉంది, చాలా గలీజైన నరకం. దాని పేరే పుయోదా నరకం. రక్తము, మలము, ఎంగిల్లి, కఫము ఇవన్నీ దాంట్లో ఉంటుంది. పాపిని దాంట్లో వేసి తినిపిస్తారంట. అబ్బా, వింటేనే చాలా గలీజుకుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పానా? దాని పేరే లాలాభక్ష నరకం. ఇది వీర్యపు నరకం అని. పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు, తినిపిస్తూ ఉంటారు. అయినా ఈ నరకానికి డోనర్స్ ఎవరు? నాకు మాత్రం తెలియదు, నన్ను అడక్కండి. ఇంకా ఘోరమైన భయపట్టే నరకాల మీ గ్రంథంలో రాయబడి వాటన్నిటినీ ప్రజలకు చెప్పక దాబెట్టి 24/7 బైబిల్ మీద ఎందుకు సార్ బురద జల్లుతున్నారు? సిగ్గుగా లేదు? ఎవరికి? ఎవరు? మీరే మతోన్మాదులు. పంచులతో పంచి తడిసిపోయింది. మీకు ఒక స్పెషల్ విషయం చెప్పేనా? ఒక బ్రాహ్మణుని చంపితే సుఖారా నరకంలో పడవేస్తారు. అదే ఒక శత్రువుని, వైశ్యుని చంపితే తలా అనే నరకంలో పడవేస్తారు. కానీ ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుని చంపితే ఏ నరకంలో పడవేస్తారు చెప్పగలరా? ఇంకొక తమాష విషయం చెప్పేనా? గరుడ పురాణంలో రాయబడి ఉంది, ఒక బ్రహ్మచరికి స్వప్నమందు వీర్యస్ఖలనం అయితే వాడు సంధంస అనే నరకంలో పడతాడంట. ప్రాక్టో.com అండర్స్టాండింగ్ నైట్ ఫాల్ ఆర్ వెట్ డ్రీమ్ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ప్రాసెస్, ఏ వే ఫర్ ద బాడీ టు రిలీవ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఎ సెక్షువల్ అరౌజల్. వెన్ దెర్ ఈస్ అన్ ఎక్సెస్ ఆఫ్ స్పెర్మ్ విచ్ ఈస్ మోర్ దెన్ ఏ బాడీ క్యాన్ హోల్డ్ ఇట్, ఇట్ రిలీజెస్ ఎ స్పెర్మ్. ఇట్స్ ఏ నార్మల్ ఫెనామినాన్. అనగా బాడీ ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అంత హోల్డ్ చేస్తుంది. ఒకవేళ హోల్డ్ చేయకపోతే ఎక్సెస్ ఆఫ్ స్పెర్మ్ బయటికి వస్తుంది. ఇది మెడికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన విషయం. దీని మీద ఆధారం చేసుకుంటే మీరు నరకంలో ఎట్లా పడేస్తారు? మనిషి దేహం ఆ విధంగా డిజైన్ చేయబడితే బ్రహ్మచర్యకి వీర్యస్ఖలనం అయితే నరకంలో వేసేస్తారా? ఇంకొక తమాష విషయం చెప్పాను మీకు, ఆదివారమున సూర్య సంక్రమణ దినమున అమావాస్య దినమున శ్రాద్ధ పెట్టే దినమున ఎవడైనా బట్టలు ఉతుక్కుంటే వాణ్ణి శారకుండం అనే ఒక నరకంలో పడవేస్తారంట.
ఆ బట్టల్లో ఎన్ని దారాలున్నాయో అన్ని సంవత్సరంలో ఆ నరకంలో వాడు పడాలంట. ఇది మీ బ్రహ్మ వైవర్త పురాణంలో రాయబడి ఉంది. ఇది ఇంత తమాషగా లేదా? బ్రదర్, ఒక మాట చెప్పండి, పనికి పోయేవారు ఆదివారం ఒకరోజు దొరుకుతుంది, పాపం ఆదివారం ఒకరోజు వాషింగ్ మిషన్లోనో వేసుకొని ఇంకేదో ఒక రకంలో ఉతుక్కుంటారు. ఆదివారం నాడు ఉతుక్కున్నాడని చెప్పి వాణ్ణి నరకంలో వేసేస్తారా? ఇది ఎంత తమాషగా లేదు? ఆదివారం రోజు బట్టలు ఉతుక్కుంటే నరకమా? లిల్లీ, ఏమది? సంతానము లేని విధవరాలను మరి ఋతుస్నాతమైన స్త్రీ చేతిలో అన్నం తింటే సలసల మరుగుచున్న లోహకుండం అనే నరకంలో పడవేస్తారంట. 100 సంవత్సరాలు వాళ్ళక్కడ ఉండాలని మీ గ్రంథం చెబుతుంది. ఆ తర్వాత 7 జన్మలు రజకుడిగా పుట్టునని మీ గ్రంథం చెబుతుంది. కమ్మరిగా పుట్టును. కమ్మరిగా పుట్టడంతో పాటు భయంకరంగా వ్రణములతో నింపబడిన వాడే అనుభవిస్తూ దరిద్రుడుగా పుట్టును. వా అమ్మో దేవుడా, నేను లిల్లీ ఏ సిల్లి నరకం నుంచి తప్పించుకుంటుని. అమ్మో, మీ నరకం గురించి చెప్పుకుంటూ పోతే భయ్యా టైమే సరిపడదు. అన్ని కథలున్నాయి. అయినా యేసు ఏమన్నాడు తెలుసా? వాని వాని క్రియలు చెప్పున జీతమిస్తానన్నాడు. సిల్లి సిల్లిగా బట్టలు ఉతికే వాణ్ణి తీసుకుపోయి నరకంలో వేసక్కి ఆయన సైకో కాదు, సీరియల్ కిల్లరు కాదు, ఆయన ది ఓన్లీ వన్ సేవియర్. అయినా ప్రపంచ జనాభా 700 కోట్లు, అందులో 250 కోట్లు వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. మిగిలిన 500 కోట్లు నరకానికి వెళతారు. అలా నరకానికి తీసుకువెళ్ళే దేవుడు దేవుడైతాడా? సరే భయ్యా, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. పంచదేవతల్లో శివ, శక్తి, విష్ణు, గణేష, సూర్యుడిని పూజిస్తే నరకానికి పోరని రాయబడి ఉంది. పూజించకపోతే నరకానికి పోతారనే కదా అర్థము. ఇంకో విషయం తెలుసా? శివలింగంని పూజించని వాడు శివుని కోపమునకు భయంకరమైన శూల ప్రోతమునని నరకమునలో పడవేస్తారంట. అక్కడ భయంకరమైన యాతనను అనుభవిస్తాడని మీ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకో విషయం చెప్పేనా మీకు? శ్రీకృష్ణ పరమాత్మని ఎవరు పూజిస్తారో వారు కలనోనైన నరకములను, యమకింకరులను, యమదూతలను యమునిగాన్ చూడరంట. ఇప్పుడు మీ ప్రకారంగా హిందూయిజం 3rd ప్లేస్లో ఉంది, ఇస్లాం 2nd ప్లేస్లో ఉంది, క్రిస్టియానిటీ 1st ప్లేస్లో ఉంది. క్రిస్టియన్ కమ్యూనిటీ, ఇస్లాం కమ్యూనిటీ పంచదేవతలని మొక్కరు, శ్రీకృష్ణుని మొక్కరు, శివలింగాన్ని మొక్కరు. అయితే వీరందరూ నరకానికేనా? లిల్లీ, ఏమది? గాలి పోయిందయ్య గారు. స్వస్థతలు జరిగితే ఇండియాలో ఎందుకు ఎన్ని హాస్పిటల్ చెప్పండి? వైద్యం మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప వరం. భక్తిలో ఉండి స్వస్థత చేసుకోవచ్చు. మెడిసిన్ యూజ్ చేయి, తప్పు లేదు, దాంట్లో కానీ స్వస్థత చేసుకోవచ్చు. యేసు ఎక్కడైనా మెడిసిన్ వాడొద్దని చెప్పాడా? లేదు. మీరు మతన్మాదులు చేస్తున్న ఇంటర్ప్రిటేషన్ అది. అయినా దేవుడు ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడు. అంతెందుకు? మన కిచెన్లో మెడిసిన్ పెట్టాడు. మన డయట్టే మెడిసిన్గా మార్చాడు. ఇంత మాట్లాడిన దేవుడు తన మాటల్లో తానే ఎప్పుడూ కాంట్రడిక్షన్లో నిలబడడు. మీకు శ్రీదేవి భాగవతం ఫలశ్రుతి తెలుసా? శ్రీదేవి భాగవతాన్ని 100 సార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుందంట. ఇప్పుడు వీటిని పఠింపజేయండి. వీళ్ళందరూ పఠించుకుంటూ పోతే టీబీ హాస్పిటల్స్ ఎందుకు పెట్టారు సార్? క్లోజ్ చేయొచ్చు కదా, హాస్పిటల్స్ బంద్ చేయొచ్చు కదా, ఎందుకు ఓపెన్ చేసి పెట్టుకున్నారు? అది పోనీలే. ఇంకా ప్రతి మతంలో వాని వాని ఇష్టదేవతలకి ప్రతి వ్యక్తి పోయి మొరపెడతాడు. ఏమని? నా రోగాలు బాగుజేయి, నయం చేయి, నాకు స్వస్థత దయచేయమని ప్రార్థించడం సహజమే సార్. జవాబులు లైన్ బై లైన్ గా నిలబడింది. వేసిన ప్రతి బాలు బౌండరీ లైన్ దాటింది. ఆయన
ఎక్కడో యూట్యూబ్లో స్వస్థత జరుగుతుందని చెప్పేది కాదండి, మీడియా ముందు చూపించాలా. భయ్యా, మీకు ఇన్ఫర్మేషన్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. మీకు కథ చెప్పేనా? చెప్పండి. జేమ్స్ మరియు పుల్లలు పెట్టే పుల్లయ్య పక్కన పక్కనే ఉండేవారు. ఈ పుల్లయ్య ఎప్పుడు జేమ్స్ కాంపౌండ్లో తొంగి చూసేవాడు. తొంగి చూసి జేమ్స్తో అనేవాడు, ఒరే జేమ్స్, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది గలీజుంది, అది గలీజుందని చెప్తూ ఉండేవాడు. జేమ్స్ చాలా టెన్షన్ అయిపోయి ఒకరోజు విని కాంపౌండ్లో ఏముందని తొంగి చూశాడు. చూసి షాక్ అయిపోయాడు. ఇంత చెత్త, ఇంత గలీజు విని కాంపౌండ్లో పెట్టుకుని, ఇంత నీట్గా పెట్టుకున్న నా కాంపౌండ్లో ఎప్పుడు ఇది ఉంది అది ఉంది అంటాడా? పిలిచాడు. పిలిచి, ఒరే పిచ్చి పుల్లయ్యా, నీ కాంపౌండ్లో ఇంత చెత్త పెట్టుకున్నావు కదరా, అది కనబడదా? ఫస్ట్ నీ కాంపౌండ్లో చూసుకొని తర్వాత నా కాంపౌండ్లో నువ్వు తొంగి చూడ్రా అని చెప్పాడు. సార్, ఇప్పుడు మీకు 10 దేవాలయాల్ని పరిచయం చేస్తాను, చదువుతాను, వినండి. అరయేరు వైద్యనాథేశ్వర టెంపుల్ తుమకూరు, కర్ణాటకలో ఉంది. ఎంత భయంకరమైన క్యాన్సర్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, హార్ట్అటాక్ అయినా ఈ గుడిని విజిట్ చేస్తే బాగవుతుందంట. రెండోది వైద్యేశ్వరన్ టెంపుల్, మైలాడు తురై తమిళనాడు దగ్గర. తయ్యల్ నాయకి అనే దేవత తన చేతిలో ఔషధ నూనెని పాత్రలో పెట్టుకోయింది. అదే కాదు, ఇక్కడ జబ్బులన్నీ తగ్గిస్తారు. ఇంకా మూడోది ఇటమనూరు టెంపుల్, ఇక్కడ మహాదేవ టెంపుల్ కేరళలో ఉంటుంది. రకరకాలైన వ్యాధులు బాగవుతుందంట, ఎపిలెప్సీ గాని బాగవుతుందంట. ఇంకా నాలుగోది సమయపురం మారియమ్మన్ టెంపుల్, తిరుచిలో ఉంటుంది. ఇక్కడ గాని జబ్బు తగ్గిస్తారంట. జగనేవ హనుమాన్ టెంపుల్ ఉత్తరప్రదేశ్లో, ఇక్కడ గాని స్వస్థతలు జరుగుతాయి. ఆరోది తిరుమురుగన్ పుండి టెంపుల్, నోన్ ఫార్ ఆటిజం యాజ్ వెల్ యాజ్ మెంటల్ ప్రాబ్లం. ఆటిజం ఉన్నవారికి, పిచ్చెక్కి మెంటల్ ప్రాబ్లం ఉన్నవారికి ఇక్కడికి వెళ్తే స్వస్థతలు బాగవుతుందంట. ఇంకా ప్రసన్న వెంకటాచలపతి టెంపుల్ తిరుచిలో ఉంది, ఇక్కడ గాని స్వస్థతలు జరుగుతుంది. ఇంకా పాతాళేశ్వర టెంపుల్ ఆగ్రాలో, ఈ గుడికి పొరకలిస్తారు, ఊడ్చే పొరకలిస్తే చర్మరోగం బాగవుతుందంట. మరి కన్హీరంగడ్ వైద్యనాథ టెంపుల్ ఐ డిజీస్కి, స్కిన్ డిజీస్కి అక్కడికి వెళ్తే బాగవుతుందంట. ఇంకా లాస్ట్ చెప్పాలనుకుంటే పెరుంబాకం శివ టెంపుల్ తిరువళ్ళూరులో, నరాల ప్రాబ్లము, పార్శ్వవాయు రోగము, బ్రెయిన్ ట్యూమరు, బ్లడ్ ప్రెషరు, షుగరు అన్నీ బాగవుతుందంట. మీ గుడిలో జరుగుతున్న స్వస్థతలకు నువ్వెందుకు ఇంత బ్లైండ్గా ఉన్నావు? వారిని అడగొచ్చు కదా, రండి మీడియా ముందు ఎందుకు నువ్వు ప్రూవ్ చేయలేదు? మేము చేస్తే నకరాలు, మీరు చేస్తే పరమవీరు చక్రాలు. బాగుంది మీ గుడ్డి ఆట, పక్షపాతం మాట. దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. నిన్న నేడు ఏకరీతి ఉన్నాడు ఆయన. ఆయన ఎన్నడూ మారని దేవుడు. కొందరు విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటారు, మరికొందరు దేవుని చిత్త ప్రకారంగా స్వస్థత పొందుకుంటారు. మీకేమైనా నొప్పా? క్రైస్తవ హీలింగ్సే మీకు ఎందుకు కనబడుతుంది? మీ గుడిలో జరిగే హీలింగ్స్ ఎందుకు కనబడదు? ఎందుకంటే క్రైస్తవ మీద నీకు కోపం, ద్వేషం, చేదు, పర్సనల్ గ్రడ్జ్. అందుకే క్రైస్తవ మీద విషం కక్కుతున్నావు. అది మాత్రమే కాదు, క్రైస్తవాన్ని బ్యాడ్ లైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నావు. ఈ మతం నుంచి ఉపయోగం లేదు, ఈ మతంలో పోయిన వారు అందరికీ నష్టమే, అది ఇది వగేరా అని చాలా వరకు విషం కక్కుతున్నారు. సిగ్గుగా లేదు మీకు? ఎవరికంటావు? మేము చేసేది కరెక్ట్. ఏది కరెక్ట్? జాతి కులం ద్వారా సమాజాన్ని డ్యామేజ్ చేసి పెట్టారు. ఎక్కడ చూసినా జాతి జాతి జాతి. తినేటప్పుడు కులం, స్కూల్లో కులం, పాలిటిక్స్లో కులం, సినిమా ఇండస్ట్రీలో కులం, చివరికి ఆరాధన చేసే స్థలంలో కానీ కులాన్ని తెచ్చిపెట్టినారు మీరు. అదే కాదు, కరోనా వైరస్ కన్నా డేంజరస్ అయిన ఒక వ్యాధి యాది తెలుసా? ఈ కులం అనే వ్యాధి. అప్పుడు కాలంలో సోషల్ డిస్టెన్స్ పెట్టారు వాళ్ళు, ఇప్పుడు రోగంలో సోషల్ డిస్టెన్స్ పెట్టడం కాదు. హృదయానికి మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు మీరు. మా క్రైస్తవ మీద పడి ఏడ్చే కన్నా అదే ఒక అవేర్నెస్ మీరు బయట తీసుకువస్తే సమాజం చైతన్యవంతంగా ఉంటుంది, తెలుసా మీకు? అయినా మీ గ్రంథాలే కదా,
వాటిని ప్రోత్సహిస్తుంది. మీ గ్రంథాలు తెలుసా? తెలుసుకోవడానికి గ్రంథాలు అవసరం లేదు, ఆలోచన ఉంటే చాలు. అయ్యగారు, మీరు ఇక్కడ కూర్చొని హిందూజంని రిప్రజెంట్ చేస్తున్నారు, మీకు హిందూ గ్రంథాల పట్ల అవగాహన ఉండాలని కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా మీకు? ఎవరికి? మీకే. డాక్టర్గా ఉన్నవాడు మెడికల్ పరంగా జ్ఞానం ఉండాలి, ఇంజనీర్గా ఉన్నవానికి ఇంజనీర్ పరంగా జ్ఞానం ఉండాలి, లాయర్గా ఉన్నవానికి లా పరంగా జ్ఞానం ఉండాలి. నాకి ఆ గ్రంథాలొద్దు ఈ గ్రంథాలొద్దు కేవలం ఆలోచన చేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు? కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? హిందూయిజంని రిప్రజెంట్ చేసేటప్పుడు మీ గ్రంథాల పట్ల అవగాహన ఉండే తీరాలి. కన్విన్స్ చేయాలి కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు. షేక్స్పియర్ రాసింది హామ్లెట్, గోస్బి రాసింది ఆమ్లెట్, ఓటీపి గది పెద్ద పొరపాటు. నేను ఎమిలి చేతుల్లో పాశం లాంటి వాణ్ణి. ఏంటి? రావుని చేతిలో చావు దెబ్బతిన్న యముని చేతిలో పాశమా? ఆతిథ్యం పేరు మీద లడ్డూ గ్యాపులో బ్రాహ్మణైన సుదర్శని భార్యతో వ్యభిచారం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన యముని చేతిలో పాశమా? ఏ వ్యభిచారము చేయక వ్యభిచార స్త్రీని క్షమించి ఆయన చేతిలో తయారు చేయబడిన బాణమే క్రైస్తవుడు. ఇక్కడ పంచు ఉంటుంది, పవర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్పరసి ఉంటుంది. సార్ ఎక్కడికి? సార్ ఆగండి, డిస్కషన్ చేద్దాం అంటున్నారు, అంతలో పోతున్నారు కదా మీరు. నాకు టైం లేదు, వెళ్ళాలి. పూర్తిగా డిస్కషన్ చేసి నేను వెళ్ళాలి. అయినా మనుషుల్ని ఎందుకు పాపి పాపిని చెప్పాలి? మేము పాపిస్టులు కాదు, మాలో పాపం ఏమీ లేదు. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వాల్మీకి రామాయణంలో అరణ్యకాండంలో 63వ సర్గంలో 4 నుంచి 6 శ్లోకాల దాకా రాముడు విధంగా అంటాడు, పూర్వ జన్మంలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు పాపకర్మములు చేసి ఉన్నాను అంటాడు. రాముడే పాపినని ఒప్పుకుంటున్నాడు, నాలో పాపముందని ఒప్పుకుంటున్నప్పటికీ మీరు రాముడు కంటే గొప్పవారా? కౌంటర్కి ఎన్కౌంటర్ జరిగింది అయ్యగారు. ఏ కాలంలో ఏ పాపం చేశావో ఇలా పుట్టావు నువ్వు, నా షాప్ నిన్ను వదలదు. ఏదో జన్మలో చేసిన పాపానికి ఇంకేదో జన్మలో అనుభవించే కాన్సెప్ట్ నాకొద్దు సార్. ఆ దేవుని రక్షణ పొందాను, నా పాపాలు శాపాలు ఆ ఏసయ్యే మోసుకున్నాడు. అయినా బైబిల్ మీద ఇలా కార్కోట విషయం కక్కడం చాలా తప్పు సార్, మీకన్నా మేమే నయం. లిల్లీ ఏమిది? కాషాయి గర్భంలో నుండి భక్తి బయటికి రావాలి, కానీ మతోన్మాదం బయటికి వస్తే ప్రమాదం. డిఫరెన్స్లో నిలబడిన క్రైస్తవుడు డిఫెన్స్లో కూడా నిలబడతాడు. వానికి వైలెన్స్ తెలీదు, గ్రేస్ లైసెన్స్ తెలుసు. క్రైస్తవుణ్ణి ఆత్మ వ్యాకరణ వెర్సెస్ మతోన్మాదుల వ్యాకరణలో వెలుగుకి జయం ఎప్పుడూ ఉంటుంది. క్రైస్తవుడా, నీ హృదయం రక్తంలో కడగబడింది, కాబట్టి నీ హృదయం నిప్పుతో ఉప్పుతో నింపబడింది. నీవు ప్రశ్నించక మౌనంగా ఉంటే నీవు నేరస్తుని వల్లే నిలబడతావు. ప్రశ్నించు, రైట్ జవాబు చెప్పు, ఎందుకంటే నీకు పేడకి గోరింటాకి తేడా తెలుసు కాబట్టి. అందరికీ శుభమౌనుగాక. జై హింద్.